ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మిగతా పాలకపక్షం కానీ ప్రతిపక్షం పార్టీలు కానీ వారితో సంబంధం లేకుండా జనసేన పార్టీ ఒక వినూత్నమైన విధానంతో ముందుకు పోవాలని పార్టీ స్థాపించడం కూడా జరిగింది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఈనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక విధమైన మార్పు రావాలని, కేవలం ధనవంతులకు, కేవలం పలుకుబడి ఉన్న వాళ్లకు వ్యక్తులకు కాకుండా సామాన్యుడికి కూడా ఈ రాజకీయ జీవితంలో ప్రవేశం కల్పించాలనే ఉద్దేశంతోనే మొదలుపెట్టాం. ఈ మార్పు మాకు తెలిసినంతవరకు నాంది పలికింది. ఇది ఎంతవరకు పలికిందనే దాని మీద మేము పెద్ద చర్చించుకోవాలి. ఒక మార్పు మాత్రం రాజకీయాల్లో రావాలనే ఉద్దేశంతో తప్పకుండా అధ్యక్షుడు సఫలమైనాడని చెప్పేదానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. నిత్యము ప్రజలతో మమేకమై కేవలం ఎన్నికల దృష్టితో కాకుండా వారి సమస్యలను అవగాహన చేసుకొని వారికి సరైన మార్గం చూపాలని నిన్న కొత్తగా ఎన్నికల్లో పోటీ చేసిన శాసనసభ అభ్యర్థులను, సీనియర్లను కాకుండా వారి అనుభవాలను పెంచుకోవాలని కొంతమందిని పిలవడం జరిగింది. అంతేగాని అందరినీ పిలవలేదనే భావన కూడా ఉండడం లేదు. వాళ్ళ ముందు అనుభవాలు కొనుక్కోవాలి. ముఖ్యంగా ఒక ప్రొక్లైన్ ఆపరేటర్కు సీట్ ఇచ్చాం మేము. ఒక బస్సు కండక్టరు, రిటైర్డ్ బస్సు కండక్టర్ కొడుకు కూడా సీట్ ఇచ్చాం. వ్యవసాయ కూలీ కుమారుడికి కూడా సీట్ ఇచ్చాం. ఈ విధంగా రాజకీయాల్లో ఒక పెను మార్పు రావాలని వాళ్ళ అనుభవాలు చాలా బాగున్నాయి వాళ్ళు చెప్పారు. మాకు ఈ కొత్త అనుభవం సార్. ఎప్పుడు కూడా శాసనసభకు పోటీ చేస్తామనే ఊహ కూడా లేదు మాకు. అటువంటి ఊహ లేనివాళ్ళను కూడా మమ్మల్ని నిలబెట్టారు. మా వంతు కార్యక్రమం చేస్తాం. వారికి దిశా నిర్దేశం కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారు. నేను కేవలం ఎన్నికలు అయిపోయిందని ఊరుకోవడానికి లేదు, స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తున్నాయి, సర్పంచులు ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఈ 13 జిల్లాల్లో కూడా పోటీ చేసిన అభ్యర్థులు, వాటితో సహకరించిన జన సైనికులతో కలిపి ఒక ప్రోగ్రాం సెట్ చేయమని కూడా చెప్పారు. ఇప్పుడు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ పొలిటికల్ క్యాలెండర్ తయారు చేసే దాంట్లో కూడా నిమగ్నం ఉన్నారు. త్వరలోనే కూడా ఆ క్యాలెండర్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. గ్రామ స్థాయి నుంచి ఏ విధంగా పనిచేయాలా, మండల స్థాయి నుంచి ఏ విధంగా పనిచేయాలా, వారి సమస్యలేంది. మాకు పోరాట యాత్రలు అయితేనేమి, ఎలక్షన్ సమావేశాలు అయితేనేమి, ముఖ్యంగా మా దృష్టికి వచ్చిన త్రాగునీటి సమస్య. గోదావరి పక్కనుంది, గోదావరి పక్కనుండే గ్రామాలకు మాత్రం తాగునీరు లేదు. అదేవిధంగా రోడ్లు, అది కొందరికే రోడ్లు వచ్చినాయి, అందరికీ రాలేదు అని కూడా మాకు అక్కడక్కడ చెప్పడం జరిగింది. మేము చెప్పేది ఒకటే, ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయాలు పక్కన పెడతాం, అభివృద్ధి మీద దృష్టి సారిస్తాం. మేము ఎప్పుడు కూడా అనుకోవడల్లా ఈ సర్వేలు ఎన్ని వస్తున్నాయి, మాకు ఆ సర్వేలతో పని లేదు. మాకు మార్పుకు నాంది పలికింది. 23 దాకా ఏ విధంగా ఉన్నదో మాకు మాత్రం నిశ్శబ్ద విప్లవం మాత్రం కనిపిస్తూ ఉంది. నిశ్శబ్దంగా కూడా జరుగుతూ ఉంది. వాటి మీద కూడా మేమేం మాట్లాడడం లేదు. ప్రజల తీర్పు శిశా వహిస్తాం. ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో వాటికి నిబద్ధులమై తలవంచి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఉండాలని కూడా చెప్పింది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, తాగునీటి సమస్యలు కూడా అన్నీ ఉన్నాయి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.